ఎప్పుడు మాట్లాడినా కేంద్రం వాళ్ళు కూడా రాష్ట్రం మీదనే మొన్న కూడా మరి మేడారం జాతర సందర్భంగా మేము అన్ని ఇచ్చినాము కానీ రాష్ట్ర ప్రభుత్వమే స్టార్ట్ చేయలేదని అంటున్నారు కాబట్టి మరి దయచేసి ఆ విషయాన్ని కూడా మీరు ఇద్దరు ముగ్గురు మంత్రులు ఇక్కడ స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి దానికి కూడా ఒక స్పష్టత ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెనకబడ్డ ప్రాంతాలు మిగతా ప్రాంతాలతో సమాంతరంగా నిధుల కేటాయింపు గాని అభివృద్ధి గాని జరిగినప్పుడే మరి సమాజంలో రాష్ట్రంలో అంతరాలు లేకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది తెలంగాణ ప్రాంతం కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్తది కాబట్టి డెవలప్ అయిన ప్రాంతాలనే డెవలప్‌మెంట్ కాకుండా డెవలప్ కు దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం బయటకు చిన్న టెస్ట్ చేసుకుంటేనే మినిమం 200 రూపాయలు అయితే ఇవాల 30 రకాల టెస్ట్లన్నీ కూడా ప్రభుత్వ ఆసుపత్రులు అది కూడా ఏఎన్ఎం కు స్వయాన ఏటునాగరం కాని తాడోయి కాని ఏ గుట్ట మీద కొండ మీద ఉన్నా కూడా ప్రభుత్వ ఏఎన్ఎం లే స్వయంగా వెళ్లి అన్ని శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఒక హెల్త్ కార్డ్ అంటే ఈ కార్డ్ వల్ల ఏందంటే మీ రాష్ట్రంలో ఎక్కడ యాక్సిడెంట్ అయినా కూడా మీ కార్డు జేబులో అయితే ఐడి కార్డ్ చూపిస్తే మీకు బ్లడ్ సంబంధించిన గ్రూపులు కూడా ఇమిడియట్ గా మీ గ్రూపును బట్టి ఆ ప్రాణం కూడా కాపాడే అటువంటి గొప్ప కార్యక్రమాలు దీంట్లో తేలితే కాబట్టి నిజంగా హెల్త్ ప్రొఫైల్ ని ములుగు జిల్లాని ఎన్నుకున్నందుకు కూడా మనస్ఫూర్తిగా కూడా హరిష్ణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్న మీ యొక్క సహకారంతో ఇక్కడ ములుగు జిల్లాలో ఉన్న ఏరియా హాస్పిటల్ పూర్తి స్థాయిగా ఇక నేను అనుకుంటే ఎంజీఎం లాంటి హాస్పిటల్ అవసరం లేకుండా హైదరాబాద్ లాంటి నీమ్స్ హాస్పిటల్ కూడా అవసరం లేకుండా పూర్తి స్థాయిగా ట్రీట్మెంట్ అన్ని సౌకర్యాలు కూడా ములుగు జిల్లాలో ఏర్పడ్డాయన్నా కానీ ఒక ఈ ప్రాంత ప్రజల తరపున ఈ పార్లమెంట్ సభ్యురాలు గా మీకు ప్రత్యేక కోరుకునే ఒకటి ఎందుకంటే సీఎం మిషన్ ఒకటి మీరు ఏర్పాటు చేసినట్లయితే ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు యాక్సిడెంట్స్ అయినా కూడా కాళ్ళకో చేతులకో కట్లు కట్టుకోవాలంటే మళ్ళీ వరంగల్ ఉరకాల్సి వస్తుంది కేసీఆర్ గారి పుణ్యాన మీ దయతో ఇక్కడ అన్ని ఏర్పాట్లు అన్ని హంగులు ఏర్పడ్డాయి కానీ సీఎం మిషన్ ని మీరు ఈ సందర్భంగా అనౌన్స్ చేస్తే బాగుంటుందని చిన్న కోరిక కోరుతా ఉన్నామన్న దాంతోపాటు నిజంగా మా పార్లమెంట్ సెగ్మెంట్ లో నేను చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను ఎందుకంటే నా పార్లమెంట్ సెగ్మెంట్ లోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మెడికల్ కాలేజు మహోపా జిల్లాలో మెడికల్ కాలేజ్ ఆల్రెడీ కేసీఆర్ గారు రెండు అనౌన్స్ చేసి ఆల్రెడీ పనులు ప్రారంభమైనాయన్న మీరు ఏదైతే ఇప్పుడు ఈ ప్రాంతం పూర్తి స్థాయిగా అంటే హెల్త్ అంటేనే ములుగు జిల్లా పర్ఫెక్ట్ అనుకునే విధంగా ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా మీ యొక్క సహకారంతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మెడికల్ కాలేజ్ ఇక్కడ ఏర్పాటు చేస్తే మా పార్లమెంట్ సర్టిఫికెట్లో మూడు మెడికల్ కాలేజీలు అంటే హాస్పిటల్ కాలేజ్ ఏర్పడేట అయితే కాబట్టి దయచేసి సీఎం మిషన్ కూడా మీరు అనౌన్స్ చేసి చేయాల్సి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మరి మారుమూల మా మహబూబాద్ యాదా మరి కొత్తగూడెం జిల్లాలకు కూడా మెడికల్ కాలేజ్ ఇచ్చినట్టు భవిష్యత్తులో మరి ఈ జిల్లాను కూడా గుర్తించి ఇవ్వడం ద్వారా మరి ప్రజలు కేసీఆర్ గారిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే ఆరోగ్య శాఖకు ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు వచ్చింది మీ నాయకత్వంలో మీ నాయకత్వాన్ని మేము చేశాం ఆ రోజు మీరు ఇరిగేషన్ మంత్రిగా మాకు కట్టిన సమక సారాలమ్మ బ్యారేజ్ పూర్తయిందన్న కొద్ది రోజుల్లోనే అది ప్రారంభానికి ఈ జిల్లాకు వరప్రదాయనిగా మారబోతున్న తరుణంలో ఈరోజు మీరు ఆరోగ్య శాఖను కూడా తీసుకొని మాకు ఈ హెల్త్ ప్రొఫైల్ని దీని తర్వాత ములుగు తర్వాత నర్సంపేట పరకాల్లో కూడా అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకున్నందుకు ఉమ్మడి జిల్లా తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు జై హింద్ జై తెలంగాణ జై కేసీఆర్ ఇక్కడ ఈ ట్రైబల్ ఏరియాస్ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ తలసీమియా సంబంధించిన ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఎవ్రీ మంత్ బ్లడ్ ఎక్కియాలంటే చాలా దూర ప్రాంతం పోవాలి పర్టికులర్ మా ట్రైబల్ పిల్లలకే ఈ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి తలసీమియా సంబంధించిన బ్లడ్ ఎవ్రీ మంత్ చేంజ్ చేసుకోవడానికి ఆ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలి సార్ ఇంకో సికిల్ సెల్ అనిమియా కూడా ట్రైబల్స్ లోనే ఎక్కువ వస్తుంది దాని కూడా కొద్ది పరిరక్షించాలి 200 పడకలను దాన్ని 200 పడకలు ఎంత బాగా చేసిందంటే హాస్పిటల్ ఇలా చూస్తే ప్రైవేట్ హాస్పిటల్ కంటే మించి మన దగ్గర ఉన్నది దానికి 41 కోట్ల రూపాయలు మంజూరు చేశారు నేను ప్రత్యేకంగా గట్టిగా చప్పట్లు కొట్టి కేసీఆర్ గారికి అభినందించాలి ఈ ఐసీ వార్డు కూడా మన ఎంజెం కంటే బాగుంది ఆక్సిజన్ కానీ ప్లాంట్ కానీ ఐసీ కానీ చాలా బాగున్నది ఎంత పేదోళ్ళు ఎవరొచ్చినా కూడా ఎంజెం పోకుంటే ఇక్కడ ట్రీట్మెంట్ అయ్యేటట్టు ఏర్పాటు చేశాం అదే తిరిగా ల్యాబ్ కూడా చాలా బాగా చేశారు 60 లక్షల రూపాయలు మంజూరు చేశారు పిల్లలది కూడా 31 లక్షలతోటి మంజూరు చేశారు పిల్లలది కూడా చాలా బాగున్నది ఎంత బాగున్నదంటే నేను చాలా హాస్పిటల్ తిరిగాను కానీ ములుగు హాస్పిటల్ చాలా బాగున్నది ఎందుకంటే ములుగు మీద ప్రత్యేక శ్రద్ధ చూపెట్టి కేసీఆర్ గారికి హరిశ్రావు గారికి మీ ములుగు జిల్లా ప్రజలు రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు
చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం భారత దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇవాల హెల్త్ ప్రొఫైల్ ను ములుగు సిరిసిల్ల జిల్లాలో ప్రారంభం చేసుకున్న సందర్భంగా ములుగు జిల్లా ప్రజలందరికీ నేను పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఇది దేశంలోనే ఎక్కడ జరగలేదు ఇది అభివృద్ధి చెందినటువంటి అమెరికా లాంటి దేశాల్లో యూరప్ లాంటి దేశాల్లో ప్రజలకు ఈ హెల్త్ ప్రొఫైల్ ను కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంటుంది అటువంటి కార్యక్రమాన్ని ఇవాల ఒక ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరించాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలో భాగంగానే ఇవాల ఈ హెల్త్ ప్రొఫైల్ ను మనం గ్రౌండ్ చేసుకోవడం జరుగుతా ఉంది ఈ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమం జిల్లాలో 40 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్దేశించారు ఇట సిరిసిల్లలో 40 రోజుల్లో పూర్తి చేస్తాం ములుగులో కూడా 40 రోజుల్లో పూర్తి చేస్తాం ఈ 40 రోజుల్లో చేయడానికి 197 మెడికల్ టీమ్స్ ను ములుగు జిల్లాలో ఫామ్ చేశాం ప్రతి టీమ్ లో కూడా ఒక స్టాఫ్ నర్స్ గారు ఒక ఎఎన్ఎం గారు గాని ముగ్గురు ఆశా వర్కర్లు ఉంటారు వారికి అవసరమైన ఎక్విప్మెంట్ అంతా కూడా సమకూర్చాం ఈ దాదాపు ఒక 10 కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రాథమికంగా ఈ కార్యక్రమానికి విడుదల చేయడం జరిగింది సో ఇంటింటికి వెళ్లి వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ మూత్ర పరీక్షలు వాళ్ళ బీపీ షుగర్ అన్ని రకాల పరీక్షల్ని కూడా చేసి వాళ్ళకి ఒక డిజిటల్ హెల్త్ కార్డ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది సో ఆ డిజిటల్ హెల్త్ కార్డ్ ఇవ్వడంతో పాటు వాళ్ళ వివరాలన్నీ కూడా మొత్తం వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళ యాక్సిడెంట్ అయినా ఇంకొక కారణంలోనో ఇంకొక కారణం చేత ఆసుపత్రికి వెళ్తే వాళ్ళ ఆధార్ కార్డ్ నంబర్ కొట్టినా వాళ్ళ ఫోన్ నంబర్ కొట్టినా వాళ్ళ పేరు కొట్టినా వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ అంతా కూడా వచ్చేస్తుంది గతంలో చేసుకున్న పరీక్షలు వాళ్ళ ఎక్స్రేలు సిటీ స్కాన్ రిపోర్ట్లు ఎవ్రీథింగ్ అందులో ఉండిపోతాయి ఇంకా డాక్టర్లకు ఏమైందంటే అది ఒక్కసారి వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ ఓపెన్ చేయగానే ఈ పేషెంట్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ తెలిస్తే మెరుగైన వైద్యం అందించగలుగుతారు త్వరితగతిన వైద్యాన్ని అందించగలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ హెల్త్ ప్రొఫైల్ ఇలాంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రేమతోని ఇవాళ ములుగు జిల్లాలో ప్రారంభించమని వారు ఆదేశిస్తే ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు ఇవాళ మేము ములుగు జిల్లాకు వచ్చాం సీతక్క గారు మాట అన్నారు సమాంతరంగా చూడమని మేము సమాంతరంగా చూడట్లేదు అధికంగా చూస్తున్నాం ఎక్కువగా చూసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇంత చిన్న జిల్లా ఆయన ఎందుకు చేసిండ్రు ఇది వెనకబడ్డది దీన్ని చేయి బట్టి పైకి నడిపించాలి దీన్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రత్యేకమైన ప్రేమతో ముఖ్యమంత్రి గారు ఇవాళ ములుగు జిల్లా చేయడం జరిగింది అట్లా చెప్పుకుంటూ పోతే ఇవాళ ములుగు జిల్లా అయింది కనుకనే ములుగు ఇవాళ జిల్లా ఆసుపత్రి శాంక్షన్ అయింది ఆ జిల్లా ఆసుపత్రిలో భాగంగా 250 పడకల ఆసుపత్రికి ఇవాళ మనం శంకుస్థాపన చేసినాం ఈ 250 పడకల ఆసుపత్రికి ఈరోజు 42 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 42 కోట్లతో 250 పడకల జిల్లా ఆసుపత్రికి ములుగులో ఈరోజు శంకుస్థాపన చేశాం ఈ 42 కోట్లతో పాటు ఇంకా ఈరోజు ఇక్కడ రేడియాలజీ ల్యాబ్ టీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కూడా మనం శంకుస్థాపన చేసినాం ఈ టీ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏంటంటే 57 రకాల రక్త పరీక్షలు పేదలకు ములుగు జిల్లాలో ఉచితంగా అందించడం కోసం ఇవాళ టీ డయాగ్నోస్టిక్ సెంటర్ వచ్చింది రేడియాలజీ ల్యాబ్ దాదాపు 70-80 లక్షలతో రేడియాలజీ ల్యాబ్ను కూడా ప్రారంభించడానికి ఈరోజు శంకుస్థాపన చేసినాం ఈ రేడియాలజీ ల్యాబ్ లో భాగంగా ప్రజలకు ఈసీజీ కానీ 2D ఎకో ఎక్స్రే అల్ట్రాసౌండ్ మెమోగ్రఫీ తదితర సేవలు ఉచితంగా అందించడం కోసం రేడియాలజీ ల్యాబ్ను కూడా ఈరోజు ములుగులో మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది సిటీ స్కాన్ మిషన్ అసలు ఉమ్మడి రాష్ట్రంలో మీరు చూస్తే జిల్లా కేంద్రాల్లో కూడా సిటీ స్కాన్ ఉండేది కాదు మొత్తం మా మెదక్ జిల్లాలో ఒక సిటీ స్కాన్ ఉండకపోవు ఎంజీఎంలో మూతబడుతుండే కానీ అటువంటిది ఈరోజు ఒక మారుమూల ప్రాంతమైనటువంటి ములుగులో మనం ఒక సిటీ స్కాన్ మిషన్ కూడా పెట్టుకున్నాం ఐసీయు వార్డ్ వచ్చింది పిడియాట్రిక్ ఐసీయు వార్డ్ వచ్చింది ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ వచ్చింది అంటే నథింగ్ లెస్ దాన్ ఏ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఎందుకంటే ఎంజీఎంలో ఏమేమి సౌకర్యాలు ఉండేనో ఇవాళ ములుగులో కూడా అటువంటి సౌకర్యాలు తీసుకొచ్చేటువంటి కార్యక్రమానికి మనం తీసుకోవడం జరుగుతూ ఉంది అట్లాంటిదే మరో అద్భుతమైనటువంటి కార్యక్రమం హెల్త్ ప్రొఫైల్ ఇది ఇప్పటిదాకా ఏ రాష్ట్రం కూడా ఆలోచించలేదు అటువంటిది ఒక ట్రైబల్ జిల్లా నుంచి ములుగు జిల్లా నుంచి ఇది ప్రారంభించడం అనేటువంటిది ఇది నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలో నుంచి పుట్టినటువంటిది ఇవాళ పేదల గురించి ముఖ్యమంత్రి గారికి ఎంత మానవీయ కోణం ఉంటుందో ఇవాళ ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మరి ఈరోజు గిరిజన యూనివర్సిటీ గురించి కూడా ఒక విషయం చెప్పాలి మా సోదరిమణి మాట్లాడింది నిజంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎంత దారుణంగా మోసం చేస్తుందంటే గిరిజన యూనివర్సిటీ పెట్టడంలో 7 ఏళ్ల నుంచి డబ్బులే ఇయ్యలే
అదేదో ఇచ్చిండు నిన్న 40 కోట్లు అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండిటి గలిపట అంటే మనకు వచ్చేది 20 కోట్లు ఉత్త 20 కోట్లు ఇచ్చిండు పోతే పోయింది అంకా దారుణమైన విషయం ఏందంటే గిరిజన యూనివర్సిటీలో గిరిజనులకు 7.5% ఇస్తారట సీట్లు 7.5% పేరు మరి గిరిజన యూనివర్సిటీ ఇచ్చేది 7.5% అది ఉస్మానియా యూనివర్సిటీ ఇస్తుంది కాకతీయ యూనివర్సిటీ ఇస్తుంది మరి గిరిజన యూనివర్సిటీ పేరెందుకు పెట్టినట్టు వీళ్ళు ఏం మోసం చేస్తుండు ఇలా ఆనాడు కేసీఆర్ గారు ములుగులో గిరిజన మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ తెచ్చిండు రాష్ట్రంలో ఒక్క రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ లేకుండా మహిళల కోసం కానీ ములుగులో ఆ రోజు కేసీఆర్ గారు ఆడపిల్లల చదువులు మధ్యలో ఆపద్దని చెప్పి ఇక్కడ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ తీసుకొస్తే అక్కడ 90% ఎస్టీలకే ఇస్తున్నాం రెసిడెన్షియల్ మహిళా స్కూల్స్ తెచ్చినాం ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ తెస్తే 90% ఎస్టీ పిల్లలకే ఇస్తున్నాం మరి గిరిజన యూనివర్సిటీలో 7.5% ఇచ్చుడు ఇది ఎక్కడి నీటి కేంద్ర ప్రభుత్వాన్ని 7.5% ఇవ్వడానికి దాన్ని గిరిజన యూనివర్సిటీ పేరెందుకు పెట్టినట్టో ఇవాళ సమాధానం చెప్పాలని నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా ఇవాళ రాష్ట్రంలో మేము రెసిడెన్షియల్ స్కూల్స్ పెడితే 90% వాళ్ళకి ఇస్తున్నాం రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో 90% గిరిజనులకు ఇస్తున్నాం రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో 90% ఇస్తున్నాం రెసిడెన్షియల్ లా కాలేజ్ కూడా తెచ్చినాం గిరిజనుల కోసం దేశంలోనే మొట్టమొదటిసారిగా మా ఎస్టీలు చదువుకోవాలని చెప్పి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ లా కాలేజీ తెచ్చిన ఘనత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదే అక్కడ ఎవరికి ఇస్తున్నాం 90% సీట్లు ఎస్టీ ఆడపిల్లలకు మరి లా చదువుకోవాలి లాయర్లను తయారు చేయాలని చెప్పి ఇవ్వడం జరుగుతూ ఉంది మరి యూనివర్సిటీలో మీరు 7.5% ఇచ్చే నీతి ఏందని ఇవాళ నేను కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ నాయకుల్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా వెంటనే మార్చండి 90% ఇచ్చే విధంగా మీరు దాన్ని చేయాలని చెప్పి కూడా ఈరోజు మేము ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ మేము అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపినాం ఇప్పటిదాకా దానికి అతిగతి లేదు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా 9.5% ఎస్టీ రిజర్వేషన్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇవాళ తండాలన్నీ కూడా గ్రామ పంచాయతీలు చేసినాం కోయగూడాలు గోండుగూడాలు తండాలని గ్రామ పంచాయతీలు చేసిన ఘనత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి రాబోయే రోజుల్లో మా దయాకరణ నాయకత్వంలో తప్పకుండా ఆడ మంచి జీపీ బిల్డింగ్స్ కూడా నిర్మాణం చేస్తాం మా సత్యవతక్క నాయకత్వంలో రోడ్లు కూడా ఇంకా మిగిలిపోయిన వేసే కార్యక్రమం కూడా చేసుకుంటాం మరి ఈరోజు మా సోదరిమణి ఎంపీ గారు సీఎం మిషన్ కావాలని అడిగారు కవిత గారు మాకు యాక్సిడెంట్లు అయినప్పుడు అన్నీ వచ్చినాయి సిటీ స్కాన్ వచ్చింది ఐసీయూ వార్డు వచ్చింది వెంటిలేటర్స్ వచ్చింది ఆక్సిజన్ సౌకర్యం వచ్చింది పెడియాట్రిక్ ఐసీయూ వచ్చింది అన్ని కూడా సౌకర్యాలు మాకు వచ్చినాయి అన్న వెంటిలేటర్లు కూడా వచ్చినాయి ఇదొక్క సీఎం మిషన్ కావాలని చెప్పి కవిత గారు కోరారు జనరల్గా హైవే ఉంది యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఏమైనా కాళ్ళు చేతులు విరిగినప్పుడు ఎంజీఎం దాకా పోవాల్సి వస్తుంది మా దగ్గరనే సీఎం మిషన్ ఇవ్వండి ఆర్థోపెడిక్ డాక్టర్ కూడా అందుబాటులో ఉన్నారు కనుక అదొక్కటి ఇవ్వగలిగితే మా దగ్గర పేదలకు ఉచితంగా వైద్యం అందుతుందని చెప్పి వారు కోరిండ్రు ఒక వారం రోజుల్లోగా సీఎం మిషన్ను ములుగు ఆసుపత్రికి శాంక్షన్ చేస్తాం మరి అదేవిధంగా తలసేమియా పేషెంట్స్ గురించి కూడా వాళ్ళు ఆల్ ద వే హైదరాబాద్కు పోయి ట్రీట్మెంట్ పొందాలంటే కొంత ఇబ్బంది అవుతుంది కనుక ఇక్కడే ఏదన్నది వారికి సౌకర్యం అటు వరంగల్లో కానీ లేకపోతే ములుగులో కానీ చేయాలని చెప్పి వారు కోరుతున్నారు తప్పకుండా దాన్ని పరిశీలించి త్వరలోనే ఆ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మా సోదరి మన ఎంపీ గారికి తెలియజేస్తున్నాం అట్లే కాలేజ్ గురించి దయాన్న గారు సత్యవతక్క గారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా అడిగిండ్రు ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి పరిశీలనలో ఉంది ముఖ్యమంత్రి గారికి ములుగంటే చాలా ప్రేమ ముఖ్యమంత్రి గారికి ఈ ఆదివాసీ కోయగూడాలు అభివృద్ధి చెందాలని వారికి ఎంతో ప్రేమ ఉంది తప్పకుండా ఇది ముఖ్యమంత్రి గారు తీవ్రంగా పరిశీలిస్తున్నారు బహుశా త్వరలోనే మీరు ఆ శుభవార్త గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తారని చెప్పి కూడా నాకు నమ్మకం ఉంది మీ మాటను కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తా మీరందరూ కూడా ఇట్లా అడిగారనేటువంటి విషయాన్ని కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తా అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈరోజు ములుగులో చాలా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం మరి హెల్త్ ప్రొఫైల్ లాంచ్ చేయడంతో పాటు 250 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసినాం అంటే ఇప్పుడు ఏమవుతుంది పాతవి 100 పడకలు కొత్తది 250 అంటే ఒక ములుగులో 350 పడకల ఆసుపత్రి అలా పేదలకు అందుబాటులోకి రాబోతా ఉంది ములుగులో ఈరోజు రేడియాలజీ ల్యాబ్ పేదలకు అందుబాటులో రాబోతా ఉంది సిటీ స్కాన్ సేవలు అందుబాటులోకి రాబోతా ఉన్నాయి ఇంకా కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి అన్ని రంగాల్లో కూడా మరి ములుగును ముందుకు తీసుకుపోతాం ఇలా ములుగు దేశ చరిత్ర పుటల్లోనే బహుశా ఈ హెల్త్ ప్రొఫైల్ ఉన్న మొట్టమొదటి జిల్లాగా భారతదేశంలో ములుగు జిల్లా నిలవబోతా ఉంది దేశంలో ఏం చెప్పినా ఇంలే నువ్వు దేశంలో ఏ జిల్లాలో కూడా ఈ రకమైన పరిస్థితి లేదు మరి మొట్టమొదటి జిల్లాగా
ఒక ట్రైబల్ జిల్లా ఒక ఆదివాసీ జిల్లాను హెల్త్ ప్రొఫైల్ ఈ హెల్త్ ప్రొఫైల్ రికార్డు ఉన్నటువంటి తొలి జిల్లాగా దేశ చరిత్రలో నిలబడబోతుంది మన ములుగు జిల్లా మరి ఇంత మంచి కార్యక్రమం ప్రారంభించడంలో నేను భాగస్వామైనందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఈ 40 రోజులు మా డిఎంఎండిచో గారు డైరెక్టర్ హెల్త్ శ్రీనివాస్ గారు కలెక్టర్ గారు బాగా క్లోజ్ మానిటర్ చేయండి వాళ్ళకి ఏమైనా అనుమానాలు ఉన్నా నివృత్తి చేయండి లోకల్ గా ప్రజా ప్రతినిధుల సహకారం కూడా తీసుకోండి కొంతమంది రక్తం ఇయడానికి వెనక ముందు అయితుంటారు చెప్పాలి ఇది మీ కోసమే మీ హెల్త్ ప్రొఫైల్ మెయింటైన్ చేయడం కోసం అనేది కొంచెం కన్విన్స్ చేసి 18 ఏళ్లు దాటిన ప్రతి పౌరుడి కూడా మనం హెల్త్ కార్డ్ తయారు చేసి అందించే విధంగా అవేర్నెస్ క్యాంప్స్ పెట్టండి ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయండి ఎక్కడ ఒక్క మనిషి కూడా మిస్ కాకుండా అద్భుతంగా ఇది తొలి జిల్లాగా చరిత్రలో నిలబడే విధంగా ఈ 40 రోజులు క్లోజ్ మానిటరింగ్ చేయాలని మా సత్యవత అక్క కూడా కొంచెం టైం ఇచ్చి అసెంబ్లీ అయిపోగానే రెగ్యులర్ గా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి నేను పేరు పేరున కోరుకుంటూ ధన్యవాదాలు।